భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు కేటీఆర్ హరీష్ రావు తో కేసీఆర్ భేటీ అయ్యారు. పార్టీలో అసంతృప్తులు పెండింగ్ టికెట్లపై చర్చిస్తున్నారు. ఎన్నికల స్ట్రాటజీ మానిఫెస్టో రూపకల్పనపై సమీక్ష చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రగతి భవన్ లో అయితే సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏమేమి చర్చిస్తున్నారు ఎన్నికలకు సంబంధించి, అలాగే కేటీఆర్ హరీష్ రావు తో పాటు ఇంకా ఎవరైనా నేతలు ఆసే అవకాశం ఉందా సైదులు? ప్రసన్న, కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల స్ట్రాటజీ గురించి, ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు వ్యూహం ఎలా ఉండాలి, అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు ముఖ్యంగా చాలా కీలకమైన మేనిఫెస్టోని బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో అదే రోజు ఎమ్మెల్యేలకి ఆ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆ బీఆర్ఎస్ భవన్లో బి ఫామ్లు కూడా ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ బి ఫామ్లు ఇచ్చిన తర్వాత అతను నేరుగా హుస్నాబాద్ బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారు. సో ముఖ్యంగా ఇప్పుడు మాత్రము ఈ సమావేశం అయితే మాత్రము ప్రకటించిన ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత చాలా ఉన్నది, చాలా కనిపిస్తున్నట్టుగా కూడా హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే దాదాపుగా కేటీఆర్ ముఖ్యంగా దాదాపుగా 24 అంటే ఎమ్మెల్యేల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత దాదాపుగా 24 నియోజకవర్గాలలో కొన్ని సభల్లో ఆయన పాల్గొనడం జరిగింది. అక్కడ ప్రకటించిన ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత ఎంతవరకు ఉన్నది ఏంటి అనేది కూడా అతను ఇంటర్నల్గా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటర్నల్ రిపోర్టుల్లో చాలా కీలకమైన అంశాలు కూడా కేటీఆర్కి తెలిసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు మార్చకపోతే చాలా మనకి సర్వేల రిపోర్టు కూడా కొంత వ్యతిరేకత ఉన్నది. సో ఖచ్చితంగా అలాంటి అభ్యర్థులను ఇప్పుడు మార్చాలా లేదా మారిస్తే పార్టీకి ఎలా నష్టం ఉంటుంది, మార్చకపోతే ఏంటి అనే అంశాలు చాలా కీలకమైన అంశాలు అయితే మాత్రము హరీష్ రావు కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్తో కొద్దిసేపటి క్రితమే సమావేశమయ్యారు. మరో కొద్దిసేపట్లో కూడా కొంతమంది కీలకమైన నేతలు, అదేవిధంగా కొంతమంది సన్నిహితులు, ముఖ్యంగా కేసీఆర్కి దగ్గరగా ఉండే సన్నిహితులు, మేధావులు కూడా ఈ భేటీకి హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా కీలకమైన అంశాలు పొందుపరుస్తున్నామని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఆ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అదేవిధంగా హరీష్ రావు ముఖ్యంగా మెదక్ సీటు మాత్రము, మెదక్లో గతంలో చూసాము అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆ టికెట్ విషయంలో మాత్రము హరీష్ రావు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పద్మా దేవేందర్ రెడ్డి సిట్టింగ్ స్థానాన్ని మాత్రము స్థానికంగా ఉన్న వాళ్ళు చాలామంది అయితే వ్యతిరేకత కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని మనకి సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రము ఖచ్చితంగా రోహిత్, అదేవిధంగా మనకి ఇప్పుడు మన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మైనంపల్లి రోహిత్కి కొంత సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కూడా సర్వే రిపోర్ట్ తెలుస్తుంది. అలాంటి సర్వే రిపోర్టులు ఎవరికైతే వ్యతిరేకత ఉన్నది, ఎవరికైతే అనుకూలంగా ఉన్నదో ఆ సర్వే రిపోర్టుల ఆధారంగా అందరినీ కూడా మొత్తం కూడా ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 115 అసెంబ్లీ సీట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ బి ఫామ్లు ఇవ్వాలా, లేకపోతే 2 రోజుల ముందే వాళ్ళని అనూహ్యంగా మార్చాలా, ఏంటి మారిస్తే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. ఇంకోటి ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది పార్టీలో కూడా చాలామంది వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది, లేకపోతే బి ఫామ్ ఇచ్చిన తర్వాత కొంతమంది పార్టీల నుంచి వెళ్ళే అవకాశం ఉన్నది. సో వెళ్ళడం వల్ల పార్టీకి నష్టం ఏంటి, ఒకవేళ ఆ పార్టీలోకి రావడం వల్ల పార్టీకి వచ్చే లాభం ఏంటి, ఈ అంశాలన్నింటిని కూడా వాళ్ళు చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఆ బీఆర్ఎస్ పార్టీకి మాత్రము స్థానికంగా కొంత వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే నిన్న స్పష్టంగా కేటీఆర్ఏ స్వయంగా నిన్న బీఆర్ఎస్ భవన్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేవరకు అంటే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం నుంచి ఒక బిల్లియ నాయక్ అనే ఒక వ్యక్తి, ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినటువంటి బిల్లియ నాయక్ వ్యక్తి నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆ సమావేశంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు, మాకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, నేను దాదాపుగా ఇప్పటికే 24 ఆ నియోజకవర్గాల్లో ప్రకటించాను, ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు, సానుకూలంగా ఉన్నాయి, మా వైపు అంటే బీఆర్ఎస్ వైపే గాలి ఇస్తున్నది, ఖచ్చితంగా మేము గెలుస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు అని చెప్పడానికి కారణం ఏంటి అంటే ఉన్నది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా
స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది సిట్టింగ్ లో ఎతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది అటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కనిపిస్తుంది అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అదే విధంగా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే చాలా వరకు ఈసారి పార్టీకి కనీసం 2-3 సీట్లు కూడా రావు అన్నట్టుగా తెలుస్తుంది అక్కడ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఆ పార్టీ వ్యవహరించాల్సిన ఎన్నికల వ్యూహం స్ట్రాటజీ ఏంటి అనేది అక్కడ ఎవరిని పెడితే కరెక్ట్ ఏంటి అంటే ముఖ్యంగా అంటే ఒకవైపు స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన అంటే ప్రచారం నిర్వహిస్తుంటారు ఈ నెల 15 తర్వాత కానీ అక్కడ సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక ముఖ్యమైన కీలకమైన వ్యక్తులను అక్కడ పెట్టాలి అనేది కూడా చూస్తుంది సో దానిలో భాగంగా ఇటు ఖమ్మం జిల్లాలో పార్టీకి పూర్తి ఎదురుక కనిపిస్తుంది అదే విధంగా మెదక్ ముఖ్యంగా మెదక్ సీట్ మాత్రమే పద్మదేవేంద్ర రెడ్డికి స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా ఎదురుకత కనిపిస్తుంది ఖచ్చితంగా ఆ టికెట్ కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ లాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఈ విధంగా ఎక్కడెక్కడ పార్టీ లాస్ అయ్యే అవకాశం ఉన్నది ఎక్కడెక్కడ వ్యతిరేకత ఉన్నది ఎక్కడెక్కడ మనం లాభం ఉన్నది ఏంటి కూడా చూడాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఖచ్చితంగా ముఖ్యంగా మూడోసారి ఖచ్చితంగా మేము 100 సీట్లలో గెలుస్తామని చెప్తున్నా కూడా మరోవైపు చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా స్థానికంగా చూసుకున్నట్టయితే మాత్రం పూర్తి వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ప్రసన్న ఎస్ ప్రసన్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ టైం కూడా లేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు సీట్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది కొంతమంది నేతలు అయితే అసంతృప్తిగా ఉన్నారండి అలాగే ఆ పార్టీలు కూడా మారుతున్నారు ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఈ రోజు సీఎం కేసీఆర్ ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు కదా ఇది ఫ్యూచర్ లో ఎంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు సైదులు ఎస్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కొంత అయితే ఇబ్బందికరంగా ఫ్యూచర్లో ఆ పార్టీకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే సిట్టింగులు కొంతమంది ఆల్రెడీ ఉండగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఆశాహువులు చాలామంది ఉన్నారు వాళ్ళని కాదని మరికొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం వల్ల అక్కడ కొంతమంది పార్టీకి డ్యామేజ్ అదేవిధంగా కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో దాన్ని ఎలా పూడ్చుకోవాలి అలా ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు కొంత డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తుంది అది రాకుండా చూసుకునేందుకు కూడా పైగా మేము అంతా అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నా కూడా లోపల మాత్రం ఖచ్చితంగా అయితే పార్టీకి కొంత నష్టం జరిగే అవకాశం ఈసారి స్పష్టంగా కనిపిస్తుంది కొంత వ్యతిరేక పవనాలు కూడా ఇస్తున్నాయి కాబట్టి మనము ప్రజల్ని ఆకర్షించే విధంగా ప్రజలకు మనకి తిరిగి మూడోసారి మన వైపు చూసుకునే విధంగా ఏ అంశాలు పొందుపరచాలి ఏంటి అనేది కూడా చాలా కీలకంగా ఉండబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 6 గ్యారంటీ స్కీములు ఏదైతే మన రంగారెడ్డి జిల్లా తుక్కు కూడా బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిందో ఆ తుక్కు ఆ 6 గ్యారంటీ స్కీములకు ఆ భిన్నంగా మనము ఏ అంశాలు పొందుపరిస్తే ప్రజలు మన వైపు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ప్రకటించిన హామీలు ఏదైతే ఉన్నాయో ప్రకటించిన హామీల్లో చాలా వరకు విఫలమయ్యామనేది కూడా అర్థమవుతుంది ముఖ్యంగా దళిత బంధు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు విషయంలో కూడా చాలా మంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు అదేవిధంగా కొంతమందికి దళిత బంధు రావడము కొంతమందికి రాకపోవడము ఎవరైతే అరువులు ఉంటారో అరువులకు ఇవ్వకపోవడము అనర్హులకు ఇవ్వడము సో ఈ విధంగా కొంత వ్యతిరేకత స్థానికంగా కనిపిస్తుంది సో దాన్ని ఎలా పూడ్చుకోవాలి ఏంటి అనేది ముఖ్యంగా అయితే మాత్రం ఈసారి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే ఏదైతే మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు ఉంటాయో ఆ సంక్షేమ పథకాలు అమలు అవుతాయా లేదా ఏంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు ప్రస్తుతం మనం ప్రకటిస్తున్న మనం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకి అన్నీ చేరువైనాయా లేవా ఎలా ఉంది ప్రజల రిపోర్ట్ అనేది కూడా వాళ్ళు చాలా కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు ఎందుకంటే తక్కువ సమయం ఉంది 15వ తారీఖు మేనిఫెస్టో రిలీజ్ చేయాలి 15వ తారీఖు ఎమ్మెల్యేతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి అదే 15వ తారీఖు బి ఫామ్లు ఇవ్వాలి వెంటనే నేరుగా అక్కడి నుంచి హుస్నాబాద్ బహిరంగ సభకు వెళ్ళాలి కాబట్టి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఇద్దరికి అంటే కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే లోపలికి పిలిచి మాట్లాడుతున్నారు అది కూడా మళ్ళీ కొంత మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఉద్యమంలో పనిచేసిన చాలామంది కీలక నేతలు ఉన్నారు ఉదాహరణకి పోల్చుకుంటే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి మందా జగన్నాథం కూడా అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలని చెప్పారు సో మందా జగన్నాథం కొడుకు టికెట్ లేకున్నా కూడా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది కానీ ఉద్యమంలో పనిచేసిన చాలామంది కీలక నేతలను ప్రగతి భవన్కి పిలచకుండా మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరచాలి మనము మన ఎన్నికల స్ట్రాటజీ ఎలా ఉండాలి మనం పార్టీ పట్ల వ్యవహరించాల్సిన తీరు వ్యూహం ఎలా ఉండాలి అనేది చాలామంది కీలక నేతలను కూడా దూరం పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఓన్లీ ఒక కేటీఆర్ హరీష్ రావు అనే పిలవడంతో కూడా కొంత విమర్శలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు వాళ్ళే చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ డ్యామేజ్కి సంబంధించి చాలా కీలకమైన సమావేశం అయితే జరుగుతున్నది వాళ్ళు వివరించాల్సిన తీరు ఎన్నికల స్ట్రాటజీ చాలా కీలకమైన అంశాలు అయితే మాత్రమే కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరు మాత్రమే భేటీ అయ్యారు ప్రసన్న రైట్ సైదులు థ్యాంక్ యూ